హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీలో మరో కుల కొలకొంపటి చంద్రబాబుకు షాక్ తప్పదా? ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో నేతల మధ్య అసంతృప్తులు ఒక భాగమైతే మరోవైపు సామాజిక వర్గాలు కూడా పార్టీపై అసంతృప్తితో ఉండడం ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తోంది ఆది నుంచే పార్టీకి అండగా ఉంటున్నామని కానీ తమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని కొన్ని వర్గాలు మండిపడుతున్నాయి పార్టీ అధికారులు ఉన్న ఐదేళ్లు కూడా పార్టీకి పట్టు కొమ్మలుగా ఉన్న బీసీలను చంద్రబాబు పక్కన పెట్టేసి కాపులను ఎత్తుకున్నారు దీంతో బీసీల్లో కొన్ని బలమైన కులాలు టీడీపీకి చంద్రబాబుకు దూరం దూరం జరిగాయి ఇక ఇప్పుడు మరో ప్రధాన కులం కూడా చంద్రబాబుపై గుస్సాతో ఉన్నారు పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తీవ్రంగా కుమిలిపోతున్నారు పార్టీ పదవుల్లోనూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చే పదవుల్లోనూ తమకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు రగిలిపోతున్నారు కొందరు పార్టీలో విజిటింగ్ నాయకుల మాదిరిగా ఉన్నప్పటికీ చంద్రబాబు వారికి ప్రాధాన్యం ఇస్తుండడంపైన విమర్శలు చేస్తున్నారు గతంలో చంద్రబాబు పాలనా సమయంలో ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించారు దీంతో మాదిగ సామాజిక వర్గానికి ఇది కొంతవరకు మేలు చేసింది దీంతో అప్పటి నుంచి పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా మాదిగ వర్గం టీడీపీతోనే ఉంటోంది ఉమ్మడి రాష్ట్రంలో మాల సామాజిక వర్గం టీడీపీకి దూరంగా ఉంటూ వైఎస్ కనుసనల్లో పనిచేసిందనే భావన ఉంది అయితే ఆ సమయంలోనూ మాదిగ వర్గం టీడీపీకి మద్దతుగా నిలిచింది ఇక గత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సర్కారు ఏర్పాటులోను మాదిక వర్గం ప్రధాన పాత్ర పోషించింది ఆ తర్వాత కూడా పార్టీని అంటిపెట్టుకునే ఉంది రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మాలలు ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు ఇచ్చే ప్రయారిటీలో మాదిగలో వెనుకబడిపోయారు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మాల వర్గానికి చెందిన కార్యం శివాజీ జూపూడి ప్రభాకర్ పార్టీలోకి వచ్చి పదవులు అందిపుచ్చుకున్నారని తర్వాత ప్రభుత్వం పడిపోగానే పార్టీ నుంచి దూరమై వైసీపీకి దూరం అయ్యారని కానీ ఇప్పటి వరకు మాదిగ వర్గానికి చెందిన నేతలు ఒక్కరు కూడా పార్టీకి దూరం కాకపోగా పార్టీ తరఫునే వాయిస్ వినిపిస్తున్నారని ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించలేకపోతున్నారనేది వారి ఆవేదన మాదిగ నేతల ఆవేదనలో కూడా నిజం ఉంది చంద్రబాబు సీఎం అయిన వెంటనే వైసీపీ నుంచి వచ్చిన జూపూడి పదవి అందుకున్నారు అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని కార్యం శివాజీ పదవి దక్కించుకున్నాడు ఇక మాదిగ వర్గం నేతల్లోనూ పార్టీ కోసం నుంచో ఉన్న వారికి కూడా ప్రయారిటీ ఇవ్వలేదు పార్టీలో ఆది నుంచి ఉన్న వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన డొక్కా తో పాటు రావెల కిషోర్ బాబు వంటి వారికి పదవులు ఇవ్వడంపై వారిని ప్రోత్సహించడం కూడా మాదిగ వర్గంలో తీవ్ర అసంతృప్తిని నింపింది ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటీవల ప్రత్యేకంగా రహస్యంగా మాదిక వర్గం భేటీ అయింది ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే తాము భేటీ అయ్యామని చెబుతున్నా టీడీపీకి వ్యతిరేకంగానే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది అయితే ఈ భేటీకి వచ్చిన కొందరు సీనియర్లు సంయమనం పాటించాలని సమస్యలను చంద్రబాబుకు వివరించి పరిష్కరించుకుందాం అప్పటికీ వెనకపోతే నిర్ణయం తీసుకుందామని సూచించినట్లు సమాచారం ఏది ఏమైనా మాదిక వర్గంలో రేగిన అసంతృప్తి ఇటు దారి తీస్తుందోనని పార్టీలో చర్చ జరుగుతుండడం గమనార్హం